కోసం నా రెండు కళ్ళతో ఎదురు చూస్తున్నా. అరే ఏసీలో ఎవడైనా తాగుతున్నారు ఏదో నా కొడుకు, అదే ఎండలో తాగేవనుకో దిమ్మ తిరిగిపోద్ది. సరే గాని ఎంతవరకు వచ్చింది రత్తి నిర్వేదం చెప్తాను. ఉండరా ముందు మందు తర్వాత సోళ్ళు. వాటర్ లేదు మంచి జోరు మీద ఏంటి ఏరా, నా లైఫ్ స్క్రీన్ పే రాసేసి డైరెక్షన్ చేసేసి మా మామయ్య ప్రీమియర్ షో చూపిస్తావా, పైగా శోభం సీటు సీన్ చెప్పంటావా? నాకే పుణ్యం తెలియదురా, నీ కథకు మాట్లాడు రాసిండో దర్శకత్వం ఎవరు చేసిందో తెలియదు. అరే కామెడీ వేషాలు వేసుకున్న ఫేస్ రా, బీరు కప్పు తెచ్చి వడ్డీ కట్టే బార్లా కొడుతుంటే కొడతావా? ఏం తెలియకుండానే మా మామయ్యకి నా శోభం గురించి రీల్ టు రీల్ సీన్ చెప్పేస్తా. మందు లేదో బాగా అలాంటిది ముఖేష్ చూసిన లాంటి ముష్టిమిలను కొట్టాను అంటూ కొడతావా? కొట్టాలా చంపాలా? అరే నీకు ఓవర్ అయితురా. అవ్వాలనే కదా తాగింది, ఇప్పుడు చూడు సరాసరి వైకుంఠం వెళ్తా. వైకుంఠమా? ఎందుకు చెప్తారా? నా బతికిలా చేసినందుకు ఆ పాల సముద్రంలో పెరుగు కలిపి నా పగ తీర్చుకుంటా. అర్థమైందా? పాల సముద్రమా? శోభనం శోభనం అంటే వినర్రా, ఇప్పుడు చూడు కోత మొదలైంది. ఇక రాత రాసిన భగవంతుడు కూడా నన్ను ఆపలేడు. ఇక నేను ఇంటికి వెళ్ళి అదో నేను తీర్చుకుంటా. ఆ తర్వాత నీ సంగతి ఆ డైరెక్టర్ సంగతి చెప్తా. మందు కొట్టడానికి నాకు తప్ప ఈ లోకంలో టైమింగ్ అందరికి తెలుసు. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, నా వీపే విరిచింది, ఇక చాలు. పెళ్ళామా వస్తే పెళ్ళామా? సినిమా టైటిల్ లో ఇదేదో బాగుంది, ఎవరికైనా అమ్మేయాలి. సే హీరోయిన్ ఏంటి తాగుచ్చి వాగుతున్నావు? వాగడానికి తాగొచ్చని నేనేంటి, ఎవడైనా వాగడానికి తాగుతాడు. ఇప్పుడేమంటావు? నాకు అర్జెంట్గా ఒక ముద్దు కావాలి. ముద్దు ముద్దే ఇవ్వాలి, ఇవ్వు రేపు తిరిగి. సరే నీ ఇష్టం. నిజంగా ఓకేనా? మందు కంపు. మందు కంప? ఒక్క నిమిషమా, వన్ మినిట్ లో వస్తా, వన్ మినిట్ వస్తా. ఒరే మావా, నా పిల్లం శోభనని కొప్పుకుంది, ఇక చూడు ఒకే కాన్ఫ్లో ఇద్దరిని గంట, నెక్స్ట్ ఇయర్ ఒకే కాన్ఫ్లో నలుగురిని గంట, ఆ తర్వాత ఆరుగురిని గంట. దేశానికి ఒక క్రికెట్ టీం అందించిన రుణం తీర్చుకుంటా. రెండు నాలుగు ఆరు పన్నెండా? ఒకటి ఎక్కువేడా? పర్లేదు, అంపైర్ పడి ఉంటాలే. ఏమైనా మామా, నేను హీరోని నువ్వు విలన్వి, నేను కామెడియన్ కాదు, నేను హీరోని నువ్వు విలన్వి అంతే. అబ్బా ఇంకా వాసన పోలేదు. ఇంకా వాసన పోలేదు? టూ సెకండ్స్, టూ సెకండ్స్. బాటిల్ని మొత్తం తాగేసా తాగేసా. పడుకున్నావా? జస్ట్ మిస్ యా. ఆ ముద్దు అది తుడుచుకో. మౌత్ వాష్ ఉంది కదా, బాటిల్ మొత్తం తాగేసా. లేచావా? లేచా కానీ నువ్వెక్కడ? అరుంధతి సినిమాలో అగోర్లాగా కనిపించకుండా వినిపిస్తున్నావు. నేను లేచి ఆఫీస్కి వచ్చి చాలా సేపు అయింది. నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, వంట చేసి పెట్టు, నేను వచ్చి తిని పెడతాను. హలో, డ్రెస్సులు మార్చేసింది పాటలు ఫైట్ లో కాదు. అంటే వంట చేయాల్సింది ఆడాలి, మొగాలు కాదు. ఎవరు ఖాళీగా ఉంటే వాళ్లే చెయ్యాలి. నేను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి నువ్వే చెయ్యి. ఓకేనా? బాయ్. ఇంతకీ కిచెన్ ఎక్కడ? డెఫినెట్ గా ఇదే ఉంటుంది. అమ్మ
అమ్మా పాలు, అమ్మా పాలు, అమ్మా పాలు. అరే ఇది పాలగిన్నేనా? ఆ ఇదేనండి. అవునా? ఏం సార్, అమ్మగారు పుట్టింటికెళ్ళారా? తీరా అలా అడిగావు? ఆ ఏం లేదండి, ఇప్పుడు అమ్మగారు వస్తారు కదా, ఈసారి మీరు వచ్చారేంటా? ఇచ్చి పాలుడా. ఇదేంట్రా పాలు ఎంత చిక్కగా ఉన్నాయి? అయ్యి ఏం లేదండి, మా ఇంట్లో బోరింగ్ పాడైపోయింది. అరే బాగు చేయించుకోరా మరి. అదృష్టం నాదిరా, సెన్సర్లో కత్తెర పడిన సినిమా నీళ్లు కలపని పాలు చాలా బాగుంటాయి. కాఫీ కప్ ఎక్కడ ఉంటుంది? షెల్ఫ్లో. అమ్మా ఒక ముద్దుంటే పెట్టు తల్లి. ఈట కొట్టరా బాబు. ఇంట్లో ఆడలేదు. వెళ్ళు. ఆడవలద్దు బాబు, వన్నం చాలు తండ్రి. అరే నువ్వు విసిగించకరా, మా ఆవిడ ఆఫీస్కి వెళ్ళింది, ఇంట్లో నేనే వంట చేయాలి. హలో ఉండే వచ్చేస్తున్నా బాబు. మీరు ఉండేదాకా కూర్చుంటాను బాబు, ఒక్క రెండు మిలిసి పెట్టించండి. రెండు మిలిసి ఎందుకురా? నిన్నే పెళ్ళయింది బాబు, ఇవాళ నా శోభనం, అది అడుక్కుంటే బాగోదని దాని బదులు కూడా నేనే అడుక్కుంటున్నాను బాబు. నీకు శోభనమా? ఏ బాబు మీకు అవలేదా? అంటే బాధపడకండి, సమరంగాన్ని కలవండి, అన్ని సదురుకుంటాయి. బెగ్గర్ బెగ్గర్లా ఉండు, దగ్గరకు రా. కోపడకండి, ఒక్కడ తినండి, పని జరుగుతుంది. ఒకసే పిల్లమ్మా చూసావా, నీ వల్ల నేను అడుక్కు తినే వాడి గుడిలో ఒకవైపోయాను. అయినా సరే వంట చేస్తాం అంతే. ఈరోజు నా వంట చూసి లక్కీ ఫ్లాట్. ఆ తర్వాత నా శోభ్రం సూపర్ హిట్టే. గోవిందే గోవిందు 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 గోపాల గోవిందు 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 గోపాల గోవిందు. కాలి ఉన్నావని కూర అండుతున్నావా? అయ్యో చంపేస్తాడు రే. ఆల్రెడీ కోడిని చంపి కూర అండవు, నన్నే చంపుతావు. కానీ ఏసావులే, కానీ ముందు దీనికి ఒక ప్లాన్ చెప్పు. ఏముంది, జెర్సీ పుడక పెడితే మెత్త కొడుకుద్ది. నేను అడిగింది కూర గురించి కాదు, శుభ్రం గురించి. ఇంతకీ నీ జేబులో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పు. మళ్ళీ డబ్బులా? మళ్ళీ డబ్బులా? ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిని జస్ట్ జెండర్ నాలెడ్జ్ కోసం అడిగా, సాయంత్రం ఆఫ్ కన్నా పనిచేస్తుందని. ఇదిగో ఇది నీకోసం బ్యాంక్ అకౌంట్ నుంచి తెప్పించా. అరే ఎలా బాగుపడతారో నువ్వు. మన వీధి చివర దొరికే పాన్ షాప్ లో స్ప్రే అయ్యింది, దీనికోసం బ్యాంక్ దాకా పోవాలా? ఇది మామూలు స్ప్రే కాదు మరి, ఆర్ఎంపి స్ప్రే. రగులుతుంది మొగిలి పొద. ఈ స్ప్రే అలా స్ప్రే చేస్తే ముసలోళ్ళకు కూడా మూడొచ్చి రగులుతుంది. రగులుతుంది ఒట్టు. ఎన్నిసార్లు ఒట్టేయాలరా? ఒకసారి తాత మీద ఒట్టేసినా, అమ్మాయి పేరే పేరు గజర్, ఆ అమ్మాయి మీద ఒట్టేసినా, ఈసారి నీ మీద ఒట్టేయాలా? మా మామయ్య మీద ఒట్టేయరా, పోతే మా బాబాయ్ పోతాడు. ఆవిడ వస్తుంది. ఆపో, ఎక్స్ట్రా లాదు, ముందు ఈ పని సకం చేయి. నా పర్ఫెక్షన్ గురించి అడుగుతున్నారు. నువ్వు వేమన శతకం చదివేటప్పుడు కూడా బట్టలు విప్పుకొని చదువుతాంటా నేను. అదే నా ప్రాబ్లం. వేమన శతకం బట్టలు వేసుకొని చదవాలి, శోభన మాత్రం బట్టలు ఇప్పుకొని చేసుకోవాలి. నీ ఎక్స్ట్రాల్ని నాతో పెట్టుకో. నువ్వు ఎలాగో స్ప్రే ఇచ్చావు కాబట్టి ఈ స్ప్రే వాడి మా ఆవిడతో కథకలి కూచిపూడి అన్ని కలిపి ఆడిస్తా చూడు. రగులుతోంది మోగలి పొద. అరే రమేష్, నువ్వు ఇచ్చిన ఐడియాతో లక్కీకి నాకు జరిగే శోభనని ఎవ్వరూ ఆపలేదు. ఒకసే లక్కీ ఈరోజు నీ సంగతి చెప్తా. విందు, చేతిలో ఏంటది? అది ఇది అది ఇది. చాలా బాధపడుతున్నాను బిందు, అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్య, చిన్న కోరిక తీర్చలేకపోతున్నావు. నీకెలా ఉందో కానీ నాకు చాలా సిగ్గుగా ఉంది. తప్పు చేయడానికి నీకు 100 అడ్డదారులు దొరికాయి, కానీ నిజాయితీగా జాబ్ సంపాదించడానికి ఒక్క దారి కూడా దొరకలేదు. అంతే కదా, దేన్నైనా సంపాదించడం నేర్చుకో, దొంగలించడం కాదు. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్య, చిన్న కోరిక కూడా తీర్చలేకపోతున్నాం.